మా ప్రవిశత్తులో పోయారు మట్టి మా ప్రవిశత్తులోకి ఏమన్నా తోతున్నారా మీరేమన్నా పట్టుకున్నారా మీరేమన్నా అక్కడికి వెళ్ళారా మా మట్టి ఏమన్నా మేము దొరుకున్నట్టు ఏమన్నా తాకర చూసావా ఏమీ చూడకుండా ఏమీ లేకుండా మట్టి గుణాతులు తీసిన మట్టి మేము ఒడ్డు మీద పోతే అది మట్టి తవ్వకాలనే ఆ పనికిరాని టీవీ పైవ అనేవాడు వాడొక దరిద్రుడు ఆ దరిద్రుడు మాట్లాడేది ఒక్కసారి చూడాలి కనీసం అక్కడ ఏముంది అక్కడ ఎవరు తోలుతున్నారు మట్టి అక్కడ మా మట్టి మేము గుంత తవ్వేది మా కాడ తవ్వుతావు పిల్లరేసే దానికి అలాంటివన్నీ కూడా ప్రచారం చేస్తారు ఆ టీవీ పై వాళ్ళు బుద్ధి ఉందా వాడికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మా ఇండస్ట్రీలో పోయి ఒక్కొక్క బోల్టు నట్టు అది డీల్ ఇవ్వాల నుంచి తెప్పించని అది చాలా ఖరీదు గల అవన్నీ మా మాకు తీసుకొచ్చేప్పట్లాగా పెట్టకపోతే మీ అందరి మీద తగిన విధంగా డ్యామేజ్ సూట్ వేస్తాను ఇక్కడ మాజీ శాసనసభ్యుడు ప్రోత్సాహంతో అతను కూడా అక్కడికి వెళ్ళి తలా ఒకటి పట్టకెళ్లారు ఆ టెన్నెట్కి ఆ నష్టపరిహారం ఎవరు కడతారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మా నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో మాకు చెల్లించాలి ఆ అది దొరికేవి కూడా కాదు ఆ వస్తువులు జేబుల్లో పెట్టుకొని పోయారు అవన్నీ డీలేవలకు సంబంధించిన పాల ఫ్యాక్టరీకి సంబంధించిన అక్కడ పాల ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాటిల్లో ఏదేదో వేసి అక్కడ వచ్చారు వీటన్నిటిని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని పోలీస్ డిపార్ట్మెంట్ గారికి కూడా ఈ సందర్భంగా మేము కేసు పెడుతున్నాం ఎక్కడ కూడా వదిలేదు లేదు టీవీ పై వాళ్ళు చూసినట్టుగా మాట్లాడినందుకు వాడి పైన కూడా కేసు పెడతాను వాడు చేసిన దుర్మార్గాలు వాడు చేసిన దుర్మార్గప మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆధారాలు లేని నిరాధారంగా మాట్లాడటం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి ఈరోజు చెప్తే ఇవాళ నాగార్జున సాగర్ ఆనాడు మన ప్రాంతానికి కాలువలు తీసి మన ప్రాంతంలో పొలాల్లో పూర్తి స్థాయిలో రైతుల దగ్గర పొలం కొని ఎన్ఎస్పి కాలువలు తీస్తే ఆ కాలువల ఇదే జీవీఎస్ ఆంజనేయులు గెస్ట్ హౌస్ లో కూడా కాలువ పోతే దాని సంగతి అతనికి బుద్ధి సిగ్గు లజ్జ ఉంటే ముందు నువ్వు హ్యాండ్ఓవర్ చేయి నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి నీదే నువ్వు నిజాయితీ కూడా అందులో ఉంటే నేను దేనికైనా సిద్ధం ఉన్నావు కదా ఇప్పుడు మొత్తం కూడా ఈ విధంగా నువ్వు చేస్తాను అని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఫ్యాక్టరీ మీదకి దొమ్మిగా పోతావా ఎమ్మెల్యే ఫ్యాక్టరీ కాడికి దొమ్మిగా వెళ్తారా ఇక్కట్లెక్కి దూకుతారా మీ అందరూ సంగతి ఎక్కడ కూడా వదిలిపెట్ట మీ గేట్లు ఎక్కటం మీ ఇంటి గేట్లు ఎక్కటం మాకే పెద్ద పని కాదు కానీ మాకు ఆ సంస్కారం అనేది అడ్డం వస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇప్పుడు పూర్తి స్థాయిలో మనం ఎక్కడ మీరందరూ చూశారు మట్టికి మనం కొలుతా అవి ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు మట్టి అమ్ముకొని ఆ ఆంజనేయులు క్వార్టరీ ఏడంతా బీభత్సం సృష్టించి ఆ బీభత్సాన్ని ఇవాళ ప్రజలందరికీ గుర్తుంది బ్రహ్మనాయుడు అనేవాడు మట్టి దొంగలు అమ్ముకున్నాడంట ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడే నీచపు బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళని ఏమనాలండి వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి ఎంత చెప్పినా సిగ్గు శరమం ఏమీ ఉండదు ఏదైతే అది రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు ఏ విధంగా ఇదవుతారు కానీ మనం అలా కావద్దు మీరందరూ కూడా దయచేసి ఇవాళ మరొక రోజు చూద్దాం ఇలాంటి చర్యలు ఇంకోసారి జరిగితే దానికి తగిన ప్రతిస్తంభన ఉంటుంది మీరందరూ కూడా కార్యకర్తలు దయచేసి ఎక్కడ కూడా అలాంటివి లేకుండా మీరందరూ కూడా ఇళ్ళకెళ్లాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.